ஏய்ரா நா கொடுக்கு நெய்ரா ஏய்ரா மெல்திப்ரா ஏய் மடைரா காலைரா திப்ரா படை ஆ படை 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 ஆ படைரா ஆ அதேடி படை 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 கெந்த படைசே ஏரே படைரா படை ஏய் குஸ்தி பட்டின்சாலோ வச்சி நான் ஒல்லு பட்டன்ரா ఎవడో చిన్న పిల్లాడు బర్లేకొచ్చిండన్నా లాక్డౌన్ కదరా స్కూల్ బంద్ అయ్యాయి ఆడుకోవడానికి వచ్చుంటాడు పక్కెళ్ళి ఆడుకోమని చెప్పు ఆడుకోవడానికి రాలే నీతో ఆడుకోవడానికి వచ్చా ఎరా సుల్తాన్ ఏంటి ఇలా వచ్చావు ఏమన్నా కావాలా అప్సరా రాణి కావాలరా ఇస్తా ఆ మరి దేనికి వస్తావా కుస్తీ నేర్చుకునే దానికి వచ్చా ఆయన ఎవరు పెద్ద ఆయన రఫేల్ నాదల్ అంట రఫేల్ నాదల్ కుస్తీ ప్లేయర్ కాదురా టెన్నిస్ ప్లేయర్ రా ఎవరైతే ఉందా పేర్లో దమ్ముందని కుస్తీ ప్లేయర్ అనుకున్నా కుస్తీయా కుస్తీ నేర్చుకోవడానికి నీ దగ్గర ఏముందిరా లోపల చాలా పెద్దది ఉంది ఏంట్రా అది టాలెంట్ అరే సుల్తాన్ కుస్తీ అంటే బస్తీ కాదురా బలాదురు తిరగడానికి తేడా వస్తే ప్రాణాలు పోతాయి అది ఒక యుద్ధం భయంతో ప్రాణాలు కాపాడుకునేదానికన్నా యుద్ధం చేసి ప్రాణాలు విడిచేదానికి రెడీగా ఉన్నాడు ఈ సుల్తాన్ చెప్పినప్పుడు అరే సుల్తాన్ నీ సైజుకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా నా నీ బరువు ఎంతన్నా చెప్పను చెప్పన్నా పర్లేదా 105 కిలోలు అంటే మాది నెల్లూరు కదా పక్కనే కడప వంకాయ శైలిలో ఇంటిండయి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం దాన్ని బాంబు అంటారు తెచ్చి ఒకటి కింద పెట్టమట వెయ్యి కొడుకుని దొరికాడు సరైన భయపడబాక నా కూర్చో 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 కొడుకు బాంబు కదన్నా అది నా ఫోన్ నెంబరు అవునా ప్రతి నెల అక్కడ కుస్తీ పోటీలు జరుగుతాయి కదా నా కాల్ జీ నా సత్తాయిని చూపిస్తా సరేనా సరే మనలో మ్యాటర్ ఉంటే సైజ్ డస్ నాట్ మ్యాటర్ పెరిగిందా కొంచెం లైట్గా అన్నా అన్నా ఆగన్నా 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 మిషన్ అన్నా కాదు నా పేరు సుల్తాన్ అన్నా అబ్బా అది కాదన్నా రా కూర్చొని మాట్లాడుకుందాం కూర్చో సుల్తాన్ అన్నా ఇందాక అక్కడ జరిగిందంతా కళ్ళతో చూశానన్నా కాళ్ళతో చూసినోరా కాళ్ళతో కాదన్నా కళ్ళతో చూసా ఆ పైల్వాన్ గడికి బాగా పెరిగిందన్నా ఏందిరా అదే గర్వం అన్నా నువ్వేం బాధపడద్దన్నా నీకు నా సపోర్ట్ ఇస్తా అన్నా సపోర్ట్ వద్దుగానే హాస్పిటల్ పిచ్చ ఫారం వేస్తా సరేలే అన్నా కొట్టాలన్నా ఏం చేయాల కొట్టాలన్నా నన్నెందుకు కొడుతున్నావు నువ్వే కదా కొట్టాలన్నా అబ్బా వాడిని కొట్టమన్నా అది ముందు చెప్పాలి వై సరే గానీ నాకు స్పాన్సర్ చేస్తా స్పాన్సర్ అంటే కష్టం కానీ కుస్తీ పోటీల్లో నీ మీద పందెం కాస్తా ఇప్పటి నుంచి నువ్వు నేను ఒక జట్టు నువ్వు అను కొట్టు కారిపోవాలా అరేంద్రా లారీ జీపు బస్సు అన్ని పోతా సరే అన్నా పందెంలో కలుసుకుందాం ఆల్ ద బెస్ట్ అన్నా ఏదో టేడు Few days later.
రేయ్, మిమ్మల్ని ఓడించడానికి మూడడుగుల బుల్లెట్ వచ్చింది. కయ్యానికొచ్చేవాడెవడో కాలు దువ్వండ్రా. ఏం చేస్తున్నావన్నా? నువ్వే కదరా దువ్వమన్నావు, అందుకే దువ్వుతున్నా. అబ్బా వెళ్ళన్నా. ఇంకో ఈవేళ కదన్నా, నువ్వు వెళ్ళన్నా. కొంచెం బిళ్ళ పైన ఇచ్చుకొనిరా. సరే అన్నా. రారా బరిలోకి, కూర్చో, నొక్కించుకోవడం కాదు. ఏంటది? అదే చేతిలో రా, తీసుకున్నావు. నేను కదరా బరిలోకి వచ్చేది, నా బచ్చేగాడు పోరా. బచ్చేగాడా లిచ్చేగాడా? మామా ఇట్లా మనం యాడికి వచ్చినావా? కటింగ్ షాప్కి వచ్చినావా? కుస్తీ పొట్లకి వచ్చినావా? మన ప్రత్యర్థి వాడే అవునా? కానీ ఇట్లా కూర్చో. నువ్వు ఫైటర్ వ్యా లేకపోతే శ్మశానంలో కాటికాపురా. ఏంద్ర నాయన అట్టున్నావా? కటింగ్ చేపించుకోరా సామె. ఈ కళ్ళు, ఇది పళ్ళు, ఈ పెదాలు, మొహం వేడదు కనిపించలేదు, చూపిరా. రారా రారా చూసుకుందాం. సుల్తాన్! ఏంటి సుల్తాన్, వాడిని పడగొట్టమంటే నువ్వు పడిపోయావు. పద సుల్తాన్, వెళ్దాం. లే, అదేంటి సుల్తాన్ అలా ఓడిపోయావు? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సుల్తాన్. నేను గెలవడానికి రాలేదురా, నేను వాళ్ళతో ఫైటింగ్ చేస్తే నా బలం ఏదో తెలుసుకునే దానికి వచ్చా. ఆ మాట ఇది ముందు చెప్పింటే నాకు డబ్బులు మిగిలేవు కదా. ఇప్పుడు అనవసరంగా డబ్బులు పక్క చేస్తా. తొక్క పదరని అక్క. సరే అభ్యుదయ్. ఏంది ఇంకా రాలేదు అన్నా? హాయ్, ఇంతకు ముందు జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి నీ మీద డబల్ పంది మ్యాచ్. ఓకే అన్నా, చూడు బెస్ట్, వెళ్ళు. అయ్యో సుల్తాన్! ఏంటి సుల్తాన్, మళ్ళీ ఓడిపోయావా? సుల్తాన్ మెల్లో మూడు చైన్లు ఉన్నాయి, ఒకటే మిగిలింది. సుల్తాన్ సింహం రెండు అడుగులు వెనకాల గెలిస్తే ఓడిపోయిందనో భయపడిందనో కాదురా, పంజాబ్ వేసడానికి రెడీగా ఉందని. ఈ సింహం రెండు అడుగులు ముందుకేస్తుందో, లేకంటే పెళ్లి కేసినట్టు ఏడడుగులు వేస్తుందో, ఇంకా లేకంటే నన్ను ఆరడుగులు గోతిలో దొస్తుందో. ఈ అవ్వ ఏందో పంచా రాలేదు. టైం అయిపోతా ఉంది, కుషిపోట్లకి టైం అయిపోతా ఉంది. ఇందే ప్రాక్టీస్ చేసిన బాగా కండలు కూడా పెరిగినాయి. ఏం చేయాల? ఏమైందిరా? ఉన్ని బైక్ అమ్ముకుంటే, ఉన్ని కారు అమ్ముకుంటే, ఉన్ని గొలుసులు అమ్ముకుంటే, ఉన్ని బ్రేస్లైట్లు అమ్ముకుంటే, నీ మీద పందెం కాసే సర్వస్వం పోగొట్టుకుంటా. లేదురా, ఈసారి కన్ఫర్మ్ గెలుస్తా, ట్రై చేసిన బాగా. వద్దు స్వామి, నీకు దండం. నమ్ముకోరా, నాకుండేది ఒక ఇంట్లో, అది కూడా అమ్ముకుంటే గుడిసెలో ఉండాలన్నా నేను. మీద పందెం కాయలన్నా నమ్మవా.
చూసినోగదరా అంగప్పార్ సుల్తాన్ ఈసారి నా కొడుకు అయిపోయాడు సుల్తాన్ ఈసారి డబ్బులని మనకే పద ఇంకొకసారి కుస్తీ బస్తీ అన్నావు అనుకో బస్తీలో భూస్థాపితం చేస్తా నా కొడక సుల్తాన్ ఏంటి సుల్తాన్ సుల్తాన్ ఈ చేత్తో అంత బలమైన బలన పగులు కొట్టావు ఇదే చేత్తో ఒకే గుద్దుకు అప్పడాలు పగులు కొట్టావు నిజమే అలాంటి నువ్వు నువ్వేంటి సుల్తాన్ ఇలా తయారైపోయావు రోజులు అయ్యే ప్రాక్టీస్ చేసినారా ఎప్పటి నుంచి కుస్తీ ప్రాక్టీస్ చేస్తా రే ఒరే నీ అయ్యా సుల్తాన్ గా బంగారు చైన్లు వేసుకుని బతికిన నన్ను బజారు పాలు చేసావు కదరా నా జీవితాన్ని నాశనం చేసేసావు కదరా నీ అయ్యా రే నా ఆస్తిని తెత్తుకుని వచ్చి కుస్తీలో పెడితే నా బతుకు బస్టాండ్ పాలు చేసినావు కదరా రే నీ అయ్యా నీ అయ్యా మళ్ళా ఎందుకు వచ్చినావురా టెన్షన్ తిని బాగరా నెక్స్ట్ ఇంకో చోట కుస్తీ చూసా ఇచ్చేద్దాం గట్టిగా పా నీ యొక్క పా రే ఈసారి అన్న గెలుచావరా గెలుస్తారా జగమే మాయా బతుకే చూడన్నా సుల్తాన్ గన్నా అవునరా నిజమేరా జగమే మాయా బతుకే మాయా పందాలు గాచిన పానమే వాయా జీవితం వాడేంది ఎలా అయిపోయాడు మన ఇద్దరు నిజంగానే ఛాలెంజ్ చేసుకుని అనుకున్నాడు మన ఇద్దరు అన్నదమ్ములని తెలియదు అడిగి అవునా డబ్బులన్నీ బెట్టింగ్ లో పెట్టి సమర్పించుకుంటాడు పాపం అయ్యో అయిపోయినా